నమస్తే, నా పేరు పైరరాజు, నగర ప్రధాన కార్యదర్శి రాజమండ్రి. ముఖ్యంగా ఈరోజు మాట్లాడవలసిన విషయం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మా నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు మన రాజమండ్రి ఎంపీ భరత్ గారి పైన ఘాటుగా స్పందించారు. అంటే మేము కూడా ఏంటి మా నాయకుడు ఏంటి ఇంత ఎప్పుడు ఇంత లాగా మాట్లాడిన ఆయన ఇంత ఘాటుగా ఎందుకు స్పందించారని మేము అనుకున్నాం. అంటే మేము తర్వాత మేము పరిశీలించగా ఆయన అంత సహనం ఎందుకు కోల్పోయారు అంటే, ఈ రాజమండ్రిలో ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి పీడిస్తున్న సమస్య ఏంటంటే, రాజమండ్రి మోనంపూడి ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ అనేది గత ప్రభుత్వంతోనే శాంక్షన్ అయ్యి శంకుస్థాపన వరకు వచ్చిన ఫ్లైఓవర్ని మన భరత్ ఎవరు ఎంపీ గారు భరత్ గారు అతని తెలివితేటలు ఉపయోగించి ఆ డిజైనింగ్ మార్చి ఉండడం వల్ల అది డిలే అయ్యింది. ఎందుకు ఎంతకాలం అయిందంటే, సుమారు రమారమి 30 నెలల పైగా జరిగింది, 3 సంవత్సరాల పైగా జరిగింది. ఈ ఫ్లైఓవర్ నిమిత్తం ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ సెంటర్లో సుమారు 100 పైగా యాక్సిడెంట్లు అయ్యి సుమారు 60 పైగా జనం ప్రజలు మరణించడం జరిగింది, 100 దాటి ప్రజలు గాయపడడం జరిగింది. ఇదంతా ఇతనికి దృష్టిలోకి వచ్చినప్పటికీ ఇతను ఆవేదన చెంది, ఏంటి ఈ ఫ్లైఓవర్ నేను కట్టించకపోతే నా ఆస్తి అమ్మేస్తే కట్టించేస్తాను అనడం, ఇతనేమో ఎన్నికల పడివేట్లో ఏదో రమారమి ఎంతో కొంత ఫిగర్ చూపించడం, ఈ అతను చూపించిన ఫిగర్కి ఈ ఫ్లైఓవర్ ఒక టెండర్కి బాగా తేడా ఉండడం. అంటే ఇతను మళ్ళీ ఒక గతంలో నేను రాజమండ్రికి నన్ను ఎంపీగా నెగ్గితే ఫ్లైఓవర్ కట్టిస్తానన్న వ్యక్తి మళ్ళీ నేను అవసరమైతే నేను కట్టిస్తానంటే మళ్ళీ మోసపూరితమైన మాటలు ఏమైనా చెప్తున్నాడా అని చెప్పి ఆయన ఆవేదనకు గురై అతను ఆ విధంగా ఘాటుగా స్పందించారు. కానీ ఈ భరత్ గారి భజన బృందం అవన్నీ పరిశీలించక మీరేం చేస్తున్నారంటే, మా నాయకుడు ఏదో తప్పు మాట్లాడినట్టుగా మీరు ప్రశ్నించడం మొదలెడుతున్నారు. కానీ మీరు ఒకటి మాత్రం గుర్తించుకోండి, మీరు ఇప్పుడైనా సరే మీ నాయకుడిని కొన్ని విషయాల్లో మీరు కొన్ని విషయాల్లో మీరు ప్రశ్నించడం కూడా నేర్చుకోండి మీ భజన బృందం. ఎందుకంటే ఏదో నాయకుడిని అనేసాడు అని చెప్పి మీరు ప్రతివిమర్శ చేస్తున్నారు. అంతేగాని ఈ నాయకుడు మీ నాయకుడు చేసిన వాగ్దానాలు ఏంటి చెప్పండి. ఫ్లైఓవర్ కడతానన్నారు, ప్రమాణ స్వీకారం చేసినండి, ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. పోనీ మీరు ఆస్తి అమ్మేసి ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు అయినా మీరు ఫ్లైఓవర్ కట్టక్కర్లేదు. ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి సుమారు 100-150 యాక్సిడెంట్లు అయితే దాంట్లో 70-80% రాత్రి 10 నుంచి ఉదయం 12 వరకు జరిగినాయి. ఇవి ఎందుకు జరిగినాయి అనేది మీరు గ్రహిస్తే, అక్కడ నైట్ టైం సిగ్నల్స్ ఉండవు. మీ ఎంపీ గారు ఆస్తి అమ్మేసి ఏదో చేయక్కర్లేదు, కనీసం నైట్ 10 నుంచి ఉదయం 12 వరకు సిగ్నల్ వ్యవస్థను రన్ చేయండి. మీ నాయకుడు ఒక జీతంతో రన్ చేయండి, యాక్సిడెంట్స్ అక్కడ కంట్రోల్ అవుతాయి. మీరు ఫ్లైఓవర్ కట్టగలరా కట్టగలరో మాకు తెలిసి మీ సమర్థుడు. మీరు సమర్థుడు అయితే మీరు పార్టీ విప్గా ఉండి రఘురామకృష్ణరాజు మీదే ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీరు ఒక ఫ్లైఓవర్ని కట్టిస్తారంటే మేము ఎక్కడ నమ్మగలం? దాని విధంగా మా నాయకుడు అంత ఘాటుగా స్పందించవలసి వచ్చింది. దానికి మీరు ఏం చేయాలంటే, మీరు ఏదో ఒక అభివృద్ధి చేసి దానికి చూపించండి, అప్పుడు మేమే దాన్ని రిజర్వ్ అవుతాం. మీరు ఏ అభివృద్ధి చేయకుండా ఏమి చేయకుండా అలా కూర్చొని ఏదో నామకాయ వస్తు మీ ప్లేండర్ సమావేశాలు మీ పార్టీ తీర్మానాలు ఏం చేయాలో ఏ విధంగా చేయాలో మాట్లాడకుండా ఏదో మార్గాన్ని ఎస్టేటు మార్గాన్ని అడ్డ ఈ విధంగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మార్గాన్ని ఇది ఎందుకంటే అతను అంత ఆవేదన చెందడం, మా నాయకుడు అంత సహనం కోల్పోవడం కారణం ఏంటంటే, ఇది అడ్డ మార్గాన్ని వారు అడ్డ అని చెప్పి అంటున్నారు. అసలు ఇది ఎవరిది అడ్డ? ఇది ఇక్కడ ప్రజల అడ్డ. ఇది అదే కాదు, ఈ రాజమండ్రికి ఎంతో చరిత్ర ఉంది. కందుకూరి వీరేశలింగం గారి దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు ఇక్కడ రాజమండ్రికి ఆ సొంత భూమిని డొనేట్ చేసి రాజమండ్రిని ఒక రూపుదిద్దారు. మరి వాళ్ళకి అడ్డ వాదే ఈ రోజున మా రాజమండ్రి మా అడ్డ అని చెప్పుకోలేదు. మరి మీరెందుకు అంత మెహర్బాని చెప్తున్నారు? దాన్ని బట్టి మీ భజన భరత్ గారి భజన బృందం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జరిగిన విషయాల్లో ఎంతవరకు ఏది నిజం ఏది అబద్ధం అని ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేగాని ఏదో మా నాయకుడిని అన్నాడు అని చెప్పి మీరు కౌంటర్ ఇచ్చేయడం, ఏదో విమర్శ ప్రతి విమర్శకు ప్రతి విమర్శ చేయడం, ఇది ఎంతవరకు ఆలోచించుకోవడం అనేది తెలుసుకుంటే, మీరు కాదు భజన బృందం ఒకటే కాదు వైసీపీ శ్రేణులు అందరూ కూడా తెలుసుకుంటే మీకు మీ పార్టీకి కూడా మంచిది. నమస్కారం.